బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. పోలీసులతో పెట్టుకుంటే పట్టపగలైన చుక్కలు కనిపిస్తాయనేది ఓపెన్ సీక్రెట్. పవన్ కళ్యాణ్ ఖమ్మం టూర్లో కాకిల తీరు చూస్తే పోలీసుల మజా కనిపించడం ఖాయం. ఇంతకీ ఈ టూర్లో పోలీసులు ఏం ఘనకార్యం చేశారు మీరే చూడండి. మూడు రోజుల క్రితం ఓ కుర్రాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయ్యాడు. ప్రాణాంతక వ్యాధి కబళించిన ఆ చిన్నారి చివరి కోరిక అది. ఆ చిన్నారి చివరి కోరికను తీర్చేందుకు మేకేవిష్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడింది. బాలుడు ఒక్కరోజు కమిషనర్ గా ఉండేందుకు సిపి అంగీకరించారు. ఇలా చివరి కోరికలు తీర్చే సంస్థగా మేకేవిష్ ఫౌండేషన్ పేరు తెచ్చుకుంది. ఖమ్మంలో కూడా అనారోగ్యం బారిన పడ్డ చిన్నారి శ్రీజ పవన్ కళ్యాణ్ను చూడాలి అన్న కోరికను తీర్చాలనుకున్న సంస్థ. ఈ విషయాన్ని హీరో పవన్ కళ్యాణ్కు చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆయన ఖమ్మం వెళ్లి శ్రీజను పరామర్శించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. హైదరాబాద్ లో సాజిద్ విషయంలో మేకేవిష్ సంస్థ ప్రతినిధులకు పోలీసుల నుంచి మంచి గౌరవం దక్కింది. కానీ ఖమ్మంలో మాత్రం అలా జరగలేదట. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ ప్రతినిధులను కనీసం ఆసుపత్రి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారట పోలీసులు. అక్కడా పోలీసులే, ఇక్కడా పోలీసులే, కానీ వారి వ్యవహార శైలిలో ఎంత తేడా! ఇంతకీ పోలీసులు ఎందుకిలా ప్రవర్తించారని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. మేకేవిష్ సంస్థ ప్రతినిధులు హీరో పవన్ కళ్యాణ్ వస్తున్న సమాచారాన్ని ముందస్తుగా ఇవ్వకపోవడంతో పోలీసులకు కోపం వచ్చిందట. పవన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు మేకేవిష్ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. వాళ్లు కూడా లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం రక్షణ వ్యవస్థను చూసే తమకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని సంస్థ ప్రతినిధులపై ఫైర్ అయ్యారట. ఇద్దరు పోలీసు అధికారులు వారిని తీవ్రస్థాయిలో మందలించినట్లు చెబుతున్నారు. లోపలికి వెళతామని సదరు ప్రతినిధులు ఎంతసేపు బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక ఆ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ను కలవకుండా ఆసుపత్రి లోపలకు వెళ్లకుండానే మనస్తాపంతో వెనుదిరిగారట. మేకేవిష్ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థేమీ కాదు, అలాగని పవన్ కళ్యాణ్తో సంబంధమున్న ఆర్గనైజేషన్ అంతకంటే కాదు. మృత్యుముఖంలో ఉన్న వారి చివరి కోరికలు తీర్చేందుకు స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ ఇది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉన్నతాశయంతో పనిచేస్తున్న సంస్థపై ఓ చిన్న కారణంతో పోలీసులు కక్షగట్టినట్లు వ్యవహరించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కోపమంతా మేకేవిష్ ప్రతినిధులపైనే. వీరి కోరిక మేరకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీద మాత్రం కాదు, పవన్ కళ్యాణ్ వద్దకు కొందరు ఉన్నతాధికారుల పిల్లల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి మాట్లాడించారు పోలీసులు. కానీ ఈ కార్యక్రమానికి కారణమైన సంస్థ ప్రతినిధుల్ని దూరం పెట్టారు. ఇదంతా తెలుసుకుని పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని చర్చించేసుకుంటున్నారు స్థానికులు.